ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్కి సినిమాలతో వచ్చిన ఇమేజ్ కన్నా మానవతావాదిగానే ఎక్కువ పేరు సంపాదించారు కరోనా కల్లోలం సమయంలో ఆయన చేసిన సేవ అభినందనీయం తెరువు కోసం ముంబై వెళ్లిన ఎంతోమంది నిరుపేదలను కరోనా లాక్డౌన్ సమయంలో తన సొంత ఖర్చులతో స్వస్థలాలకు చేర్చారు సోను సూద్ బస్సులు విమానాల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు సోను సూద్ రియల్ హీరో కాదు రియల్ హీరో అనిపించుకున్నారు ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు పాలాభిషేకాలు చేశారు ప్రస్తుతం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేస్తున్నారు సోను అయితే తమ రియల్ హీరో సోను సూద్ మీద ఉన్న ప్రేమను ఆయన అభిమానులు ఏదో విధంగా చాటుకుంటూనే ఉంటారు తాజాగా సోను సూద్ అభిమానులు రెండు వేల ఐదు వందల కేజీల బియ్యంతో ఆయన చిత్రాన్ని నేలపై ఆవిష్కరించారు నల్లటి ప్లాస్టిక్ సీట్ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోను సూద్ రూపాన్ని తీసుకొచ్చారు మధ్యప్రదేశ్లోని దేవాస్లో ఉన్న తుకోజీరావు పవార్ స్టేడియంలో ఎకరం స్థలంలో సోనుసూద్ చిత్రాన్ని బియ్యంతో రూపొందించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది తన అభిమానులు రెండు వేల ఐదు వందల కేజీల బియ్యంతో తన రూపాన్ని చిత్రీకరించడంపై సోను స్పందించారు ప్రతిసారి నా మీద వారు చూపించే ప్రేమ ఆదర అభిమానాలను నమ్మలేని నిజాలు నా అభిమానులు వారి శక్తి మేరకు ఇతరులకు సాయం చేస్తుండడం చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను వారి సేవకు ముగ్ధున్న అవుతున్నాను ఇలాంటివి చూస్తుంటే నా మనసు ఆనందంతో నిండిపోతుంది వాళ్లకు ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలిపినా తక్కువే అభిమానులకు నేను రుణపడి ఉంటాను అని సోనుసూద్ వెల్లడించారు బియ్యంతో తన చిత్రాన్ని రూపొందించినందుకే సోనుసూద్ తన అభిమానులను ప్రశంసించలేదు దీని ద్వారా పేదలకు వారు చేసిన సాయాన్ని కొనియాడారు ఈ చిత్రాన్ని రూపొందించడానికి అవసరమైన బియ్యాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ అందజేసింది ఈ బియ్యాన్ని నిరుపేదలకు దానం చేశారు ఇక సోనూసూద్ సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఫతే అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు అండ్ ఫెర్నాండేజ్తో కలిసి ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో డూప్ లేకుండా సొంతంగా కఠినమైన స్టంట్లు చేస్తున్నారు అలాగే రాబోయే రోడేస్ సీజన్లోనూ సోను సూద్ కనిపించబోతున్నారు తెలుగులో సోను సూద్ చివరిగా ఆచార్య సినిమాలో కనిపించారు